దీన్ని ఎప్పుడైనా మీరు టేస్ట్ చేశారా? దీన్నైతే మా వైపు కొబ్బరి కందా అని పిలుస్తారు. నాకైతే చాలా రకాల ఇష్టమైన తిండి వస్తువుల్లో ఇది ఒకటి. హలో సబ్రోస్, ఒక చిన్న పని మీద నేను టెక్కలి మార్కెట్ ఏరియాలోకి వెళ్తుండగా దారిలో నాకు కొబ్బరి కంద అమ్ముతూ సైకిల్ పై ఒక వ్యక్తి అయితే కనిపించాడు. కళ్ళ ముందు మనకి ఇష్టమైన వస్తువు ఎదురుగా కనిపిస్తుంటే తినకుండా ఉండగలమా చెప్పండి. దగ్గరకైతే వెళ్లి ఒకటైతే ఆర్డర్ చేశాను. దీని మినిమం కాస్ట్ వచ్చేసి 20 రూపీస్, మాక్సిమం అయితే మీ ఇష్టం. ఈ కొబ్బరి కందనే కొన్ని ఏరియాల్లో కొబ్బరి మువ్వ అని కూడా పిలుస్తారు. కొబ్బరి నీళ్ళు తాగితే ఎంత చలవ చేస్తుందో కొబ్బరి మువ్వ తిన్నా కూడా అంతే చలవ చేస్తుంది. వీలైతే కేవలం ఈ బిజినెస్ కోసమే ఈ చెట్లనైతే నరకరు. కొన్నైతే తుఫాన్ లో పడిపోయిన చెట్ల నుంచి గాని మరికొన్ని పవర్ లైన్స్ కి అడ్డొచ్చిన చెట్లనైతే నరికి వీళ్ళైతే ఈ కొబ్బరి కందను సేకరిస్తారు. ఈ కొబ్బరి కందను విక్రయించేవారు ఆల్మోస్ట్ రాజమండ్రి అటువైపు ఏరియా నుంచి అయితే ఇటు వచ్చి అమ్ముతారు. ఇంతకీ దీని టేస్ట్ విషయానికి వస్తే అద్భుత. అయినా నేచర్ నుంచి వచ్చిన ఏ ఐటమ్ కైనా మనం రివ్యూలు ఇవ్వగలమా చెప్పండి? ఇంకా ఎవరైనా మన పేజ్ ని ఫాలో చేయకపోతే ఫాలో చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.